डिस्को रिकॉर्डिंग कंपनी वारु समर्पिंचु अल्ली रानी वग्गु कथ प्रधान कथकुलु चुक्का सत्तय्य गारी प्रेषिषुडु वग्गु बालसिद्धुलु सहायकुलु वग्गु बालमल्लु वग्गु लक्ष्मय्य वग्गु भिक्षपति निर्वहण गनूरे यादगिरिराव पर्यवेक्षण गनूरे अनिल कुमार सुनील कुमार मोदटि भागम प्रारंभम శ్రీశైల పర్వతాల మల్లికారణం స్వామికి పడి సాగి బ్రొక్కేము గంగల వల గంగ మా తెల్లమ్మ గంగనాడి వీరాలు మరి అట్టులున్నాయి గంగదేవుని దలసేమ గద్దేసు బ్రొక్కేమ జగతలముల శారదమున దలసేమ చేయత్తు బ్రొక్కేమ విఘ్నేశుల దలసేమ ఇచ్చోట నిలిపేమ గనక మరి ఆ విగ్గల్ల వివరాలు మరి ఎట్టులున్నాయి కూర్చుండ విగ్గన్న కుందేల రూపం లేసిన విగ్గన్న లేడు రూపం పండుకుంట విగ్గన్న బాముల పొరబడేనా నలసిన విఘ్నేశుడు నంద రూపమేను విగ్గన్న గొప్ప వీపల్ల జడలు బారిపోదు వరకు మర పదివేల సునార్తి ఆనందమూర్తి ఆది గణాధిపతి ఆది గణాధిపతి వనరైన మూల శక్తి ఆధారం వేడేటి గణపతి గణపతి నిండి వేడదా ఆది గణాధిపతి భాద్రపాద చుట్టా చౌతి భక్తి మీ రాగుల తూమయ్యా కొండం తోటి నీళ్లు తెచ్చి తోరంపు పోచాయి కలిగి సప్డి ఉండ్రాలకు నీవు సరసగాడావయ్య నాయక అధిపతి ఆనందమూర్తి శరణ శరణ మాయమ్మారాని సంభావీరాని సంభావీరాని కరణ దూడు మా కన్నా తల్లి గంగా భవాని దేవి భవాని గరుడే కడమ గుల్లా కడమ
ఒకవేళ గంగకరణిస్తేనే ఋతువుగా వర్షములు కురుస్తున్నాయి, ఋతువుగా వర్షములు కురిస్తేనే అనువుగా పంటలు పండుతున్నవి, అనువుగా పంటలు పండితేనే ప్రజల కష్టము తీరుతున్నది. ఒకవేళ గంగకరణించకపోయినా, ఋతువుగా వర్షములు కురవకపోయినా, అనువుగా పంటలు పండకపోయినా ఏ ప్రభుత్వమైనా ప్రజల కష్టము తీర్చలేదు. కాబట్టి దేవదాన మాన యోధన యోధులు ఎంతటి వారికైనా సమస్త సకల చరచర అజీవ కోటి ప్రాణులకు నీరే ప్రాణ ఆధారమమ్మా. ఎంతటి గణనకైనా గంగ ప్రార్థన అవసరం ఉండియే ఉన్నది. ఒకవేళ తొక్కేది గంగ, ఒక్కేది గంగ, కుండలు పోసేది గంగ, కూరలు పోసేది గంగ, సకల చాండలు పేద సత్యవీర గంగ. గంగరీవు లేని గడి ఆగలేము, నీరు లేని జగత నిమిషం ఉండదమ్మా. పూర్వకాలం నాడి ఇక్కడికి దగ్గర బాండియా నగరం అనే ఊరున్నది. బాండియా నగరాన్ని ఎలాంటి వాడు బాండియా రాజు, బాండియా రాజు భార్య సుశీలా దేవి గురుడు వాళ్ళ కాశీ దగ్గర కల్లాలు ఢిల్లీ దగ్గర దేశాలు ఉన్నా. మరి ధనకనిక వస్తు వాహన మంత్రి వంటి గోమేదిక ముసరాయులు మరికత మాణిక్యములు బతుకు భాగ్యం మస్తు ఉన్నాయి. కాశీదాకా వారు నోమినారు, కాశీదాక ఇముత కలిపి ఇల్లు దాకా నోమూరు నోమిరి, ఇల్లులో నాటి స్తంభం ఎత్తిరి. ఒక దేవుడి మెత్తలేదు రూముడి గట్టలేదు, పర దేవుడి మెత్తలేదు వాళ్ళకు పర మోడి గట్టలేదు. గోత్రం మర్యాద కొడుకు లేడు, బలిగ వెత్తుబాటు ఆడి వెళ్ళలేదే అమ్మ. పచ్చని చెట్టు కింద పందిరేసి దివ్య పర్వతం వంట నోము నోమినారు. పుణ్యక్షేత్రాలు తిరిగిరాని తీర్థాలు తిరిగిన జానమ్మ జాతరలు వాళ్ళు తిరిగినరే. తిరిగి తిరిగి వేసారి ఒకనాటి సమయాన భార్య భర్తలు కలిసి లెక్క వేగరథం అంటే కట్టుకున్నారు. గంగా ఒడ్డుకైన వచ్చినాడు బాండియరాజు, గంగ ఒడ్డుకు వచ్చినాడు రామారావు. గంగ ఒడ్డుకు చేరవచ్చు పార్వతి పరమేశ్వరుడు పేరు మీద ఉష్కతోటి శివలింగాలు ఏసు పూజలు చేస్తూ ఉన్నారు. రుద్రాభిషేకం వారు ఎడబట్టిరి, శివలింగం పూజలైనా చేస్తూ ఉన్నారు. శివలింగాలకు పూజలు చేసుకుంటే కిలకిల కిలకిల వాళ్ళు కన్నీరు తీస్తూ ఉన్నారు. కంటి శోకం కుంభధార వరుస విడువ కంటి శోకం ఏరలై పారుతున్నదమ్మో. కారణ కల్లీరి కాలువలే సాగి కైలాసం సుతుముట్టబోతున్నదా అమ్మా. సాగి పూసనాల రంభ పార్వతీ దక్షుడు కన్న బిడ్డ దాగల్ల పార్వతీ పాదం మురుడు పద్మగజ ఉన్నదమ్మో. శంభుని ఇల్లాలు ఉమాదేవి కళ్ళ చూసే పార్వతమ్మ. పరమేశ్వర భక్తులు గనికనే బాండియ నగర మీద బాండియ రాదు, అతని భార్య సుచేలాదేవి గంగ ఒడ్డుకొచ్చి మన పేరు మీద పూజలు చేస్తున్నారు. వారికి సంతువాడి కట్టవాలి ప్రాణనాథు. వెళ్ళిపోదా నేను సంగమయ్యా, అందరి చేత వట్టి రాడు సంగమయ్యో. నది మీద ఎక్కినారు ఎక్కినారు, తెల్లడి దెబ్బలలో తేలి ఆడుకుంటా మరి తన్ను తండ్రి కుర్రడు దెబ్బ కొట్టి తెల్లడి దెబ్బల్లో మరి గంగ ఒడ్డుకు రావస్తూ ఉన్నది. గంగ ఒడ్డుకు వచ్చినారు వచ్చినారా, గంగవడ్డుకు మాత్రం ఎప్పుడైతే వాళ్ళు దేరవచ్చుల్లో పార్వతీదేవి కళ్ళ చూసింది ఓరి భక్త పాండియరాజా.
నీవు సంతానము లేకవచ్చు భూజేసులావు కొడుగా పాండ్యరాజా. ఇదిగో గంగ లోపల అల్లి తవర పుష్పం పుడుతుంది, అల్లి తవర పుష్పముల అడవిలో నీకు దొరకు కొడుగా పాండ్యరాజా. దేవి గారికి నేమి రోజు చెబుట వచ్చున్నాడు, చెబుట సుఖదేశల్ని అటువంటి గంగల వదిలిపెట్టినది. పార్వతి అనుగ్రహం వల్ల గంగ లోపల అల్లి తామర పుష్పం అనేటి పువ్వు పోస్తున్నదట. ఇటువంటి మాట చెప్పి గనికి నేమి శివుడు పార్వతీదేవి కైలాసం వెళ్లిపోయినారు. ఇక 7-3 గడియల్లో పాండ్య రాజు చూడవట్టే గంగ మీద అల్లి తామర పుష్పం ఉన్నది. అల్లి తామర పుష్పం లోపల పార్వతీదేవి చెప్పినట్టు అడవిల్ల ఉత్పన్నమారే. అల్లి తామర పుష్పం లోపల దొరికినటువంటి అడవిల్ల అమ్మాయిని సుశీల దేవి వల్లే పెట్టుకున్నది. అయ్యా ఎనకకు మళ్ళీనారు రామరామ ఎడి సరిన్నారు ఎడి సరిన్నారు ఎడుగుండు
పాటలు వేసి దూర పాటలు వైభవంగా వాడినాడు. అయ్యో అడివాలి రాని అల్లి రాని బిడ్డలు వెతున్నానమ్మా సుశీల దేవి ఎత్తంగా పెంతంగా గురుడు అల్లి రాను తప్ప అడుగులేసి తలుపు గొల్లెం పట్టి వచ్చిరాని మాటలు అమ్మా నాయన అని పిలుస్తూ ఉన్నాడు. అమ్మా నాయన అంత విలువ పట్టి అవి అల్లిరాని నీవు అల్లిరాని వచ్చిరాని మాటలు అమ్మా నాయన అని తప్ప తప్ప అడుగులు వచ్చిరాని మాటలు అంటున్నావు బిడ్డ అల్లిరాని నేను చదువుకుంటా. అమ్మో బల్లి పోతువా? బడికి పోతపో, అందరు పోతున్నారు. బిడ్డ అల్లి రాని మొదలి గడిపి నుండి అన్నం వదిలిపెట్టి తీసుకుపోతున్నాను. బంగారు పల్లెము లోపల అన్నం పెట్టినాలి. చంద్రబూగా బొమ్మారింది సంగరాడ బిడ్డ నెచ్చుకున్నది. తమ బిడ్డ అల్లి రాని కవి అన్నమూలు దీపిస్తున్నది. చికెన్ పువ్వు చిరిగిల్లదో బట్టి పువ్వు వేసి బంగారు పొట్టిగిల్లదో మీ పొట్టిగిల్లదో అన్నం పెట్టి నిలబెట్టినాలి. బిడ్డ అల్లి రాని కడుపు నిండల్లం భోంచేసాం కదా, మనకి ఎండి బంగారం ఏమి తక్కువ ఉన్నది బిడ్డ అల్లి రాని. బంగారు పలక ఎండి దేవ పలకం ఉంది బిడ్డ అల్లి రాని. అమ్మముల బంధువుల బిడ్డని ఎంబడి పెట్టుకోని కన్న తల్లి సుశీల దేవి తరమ స్కూల్ పలన గేటిగడ్డ పాట వేదిక ఎట్లా వస్తాయి ఉన్నది. అల్లరు నేరాడి అల్లా నేరాడి నిర్మలో నిలవేది అడవిలో గ్రామ చిలుక. ఇయలపు నాము రేపే పుల్నామా నిర్మలో నిలవేది అడవిలో గ్రామ చిలుక. పుట్టిన గంగాము పురుడు కొనేనా నిర్మలో నీలవేని అడవిలో హద్రా మధులిక. పెరుగుత గంగాము కెన్నంట గోర నిర్మలో నీలవేని అడవిలో హద్రా మధులిక. తల్లి బిడ్డ అల్లి రాని తీసుకుని బల్లెకు రాన వచ్చిరాలి. ఇక్కడికి వెళ్ళి అల్లి రాని వస్తుంది, అక్కడికి వెళ్ళి పగుల సీర కూడా గద సమయాన బల్లెకు వచ్చిండ్రు. మరి ఇద్దరి తల్లులు బంతుని కప్పగించి వెళ్లిపోయింది. అమ్మో ఈ శుక్రవారం నాడు చక్కల్ని గడియలా అమ్మా అల్లి రాని. శుక్రవారం ఉన్నది ఇవాళ చక్కని గడియల మీకు బల్లెకు వచ్చింది కదా, ఇవాళ మీకు శ్రీకారం పెట్టిస్తున్నాడు సరస్వతి ఓనామా శివాల కొలసి దొంగామా. సరస్వతి ఓనామా శివాల కొలసి దొంగామా. సరస్వతి సరస్వతి చదువు రైనా చదువుతుంది.
పద్దెనిమిది పురాణాలు రాజ చరిత్రలలో చదువుతున్నారు. మగలంతరేమో చదువులు నేర్చుకున్నది ఆడివారాల్ని రాని రాత్రిపూట సాధనగిరిలలో సాధన నేర్పబట్టే గురుడు. సాధనగిరిలలో సాధనయే నేర్స్తుంది ధనుర్భాన విద్య గుర్రమ సవారే నేర్పబట్టే. ముక్కుసూటి చూసింది బాణములకు గురి తప్పకుండా ముక్కుసూటి చూసి బాణం ఎక్కు పెట్టి నారులకు పట్టి బాణములు పెట్టినారు. ముక్కు పోగలకెళ్ళి బాణం వెళ్ళిపోయి మామిడి చెట్టుకున్న పండుగ దాకా బాణమైనా పోతుంది పోతుందమ్మా. అరే మొయ్యమయ్య బాణం పోతలేడరా అల్లి రాని వదిలి పెద్ద బాణం పోతుంది ఉత్తరాన ఉరి చరణ మీద మెరుగు మెరిసినట్టు జాత మూత సప్లై అయితే ఉండాలి. పంతులయ్య చెప్పిండట ఓ ఆడిపోరు అల్లిరాని నా చేతి కింద నేర్చురావు కదా. ఇదిగో నా చేతిలో ముక్కు పోగున్నది ముక్కు పోగులకెళ్ళి నీ బాణ వెళ్లిపోయి మామిడి చెట్టుకున్న పొలానికి దాకా గురి తప్పకుండా దెబ్బ కొట్టు అన్నాడు. బాణం ఎక్కుపెట్టి బాణం వదిలిపెట్టింది అల్లెమ్మో. ముక్కు పోగులకెళ్లి బాణం వెళ్లిపోయి పంతులకు దాకకుండా మామిడి చెట్టుకున్న పొలమునకు దాకే సకల సంతోషపడ్డాడు సుఖి ఆనందపడ్డాడు. అయ్యో శబాసు అల్లిరాని అల్లిరాను కానీ తల్లి మెచ్చినాను అల్లిరాను. ఇంతమంది రాళ్ళకి రాజులు దేవాల దేవతలల్ల నీ అంత ధైర్య సాహసవంతులు ఎవరు లేరు బీట. భోజనానికి అల్లరాయే అల్లరాయే సాహసాలకు మెచ్చుకున్న భోజనానికి అల్లరైన భోజనం చేసిరావు దైవమా. అల్లిరానికి అప్పుడే భోజనానికి వెళ్ళింది అల్లిరాని తోటి పగడసేన కూడా వెళ్ళింది. పగడసేన ముఖం అల్లిరాని చూసింది అల్లిరాని ముఖం పగడసేన చూసినాది. సరితండ్రి గారు సంగీత పరులు ఇద్దరు శోభాతి అయ్యినారు అయ్యినారే. రామ 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 ఇద్దరు ముఖము చూసుకున్న ఎల్ల కలియాడు వేళలకు వెళ్ళిపోతాం రాళ్ళు కాని పగడసేన. స్కూలు ఎప్పుడైతే వదిలి పెట్టిందో అల్లం భోంచేసి వద్దామని ఇద్దరనా అటువంటి చోటు పెద్ద పుల్ల రీతి. రామ 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 గబాలి అలమ్మో రామ రామ అడుపాల పడసే రామ రామ వాళ్ళు వస్తాయి రామారామోరా చోటు పెద్ద పుల్లరీతిగా బలపడ సేన గుణాలే రామన్నారామ వారు కూడా వస్తాయున్నారే రామన్నారామ. ఇద్దరు కూడి కలిగినేవి కలియడు మేడలకు ఎప్పుడైతే వస్తాయున్నారు ఇంటి దారి బట్టి వస్తుంటే వచ్చాడు తొమ్మల కాళికా దేవి గుడి ఉన్నదట గురుడు.
పగడ సేన అల్లిరా అని కాళికాదేవి గుడిని చూసినారు. అయ్యా చెల్లెలా పగడ సేన, మరి ఊరు బయట చూడబోతే కాళికాదేవి ఆలయం ఉన్నది, ఇవాళ మనం ఇద్దరము కాళికాదేవి గుళ్ళకు పోయి పూజ చేస్తాని రావు చెల్లే. చెప్పాసు చెల్లెని వెంట పెట్టుకోని గని గ్రమి ఆడిపాలు అల్లిరాని మాంకాలమ్మ గుళ్ళకొచ్చుంది. గుళ్ళె ఉన్న కాళికా దేవిని కళ్ళ చూసి కరములు ముగిలించి పది ఏళ్ళ బొబ్బది వంటి పరిపరి విధములు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాళీమాన్ కాళీమాయమ్మ ఓ చిరు మాత్రను భక్తితో ప్రార్థించుతున్నానమ్మా. కాళికాలివే కామదేవత, అవరికి మొదలు ఆకాశం పురా, అవరికి మొదలు ఆకాశం పురా, సూర్య చంద్రులను సృష్టి చేసిన మూలము జరిపిన మూల దేవతనే. ఓ జగన్ మాతరిని భక్తితో ప్రార్థించుతున్నానమ్మా. ఓ జగన్మాతను బాధ్యతలు ప్రార్థించుతున్నానమ్మా. భక్తి బీజ సంహారి పోతాలమ్మున వెలసినవమ్మా, హనుమంతుడి కరుణాచినవమ్మా, లక్షలను గీటలగించే మైరావరుని బ్రోజన వైరాశరములు దండగొచ్చయో మన ఎందుకే సంభుగనేవో ధరించి బ్రోచనమే తల్లి. సలవరేక బంగారు భూషణము, కట్నాలు వచ్చిన పట్టు వస్త్రములు, కట్నాలు వచ్చిన పట్టు వస్త్రములు, పులివారము పూని ఎక్కినవు చేతుల కడ్గము నీకు ఇస్తున్నానమ్మా. ఓ అల్లిరాని, నాకు పెళ్లి కాలేదు నీకు కూడా పెళ్లి కావద్దు బిడ్డ. అల్లిరాని, నేను పుట్టిన యాడిగుడిక పోసింది మొగ వీరగాస బిడ్డ. అల్లిరాని, నా ఊరు నీవు రాజ్యమే రానే, ఖాళీ ఉరము చేత నీకు అటువంటి గడ్గము ఇస్తున్న బిడ్డ. కాళికాదేవి ప్రసన్నమై గడ్గం ఎప్పుడైతే ఇచ్చున్న గడ్గం చేత పట్టుకోని అల్లిరాని పడిన సేన ఒరే శబ్బాసు అల్లిరాని, శబ్బాసున అల్లిరాని, వారి కూడా బయలుదేరారా అచ్చాము చేత వచ్చేరే బిడ్డలు ఎదురు
పటే అడవిల్లాల్ని రాని ఎప్పుడైతే కలియని మేడల్లోకి వచ్చిందో కళ్ళ తల్లి పాండ్యరాజు దూసుళ్ళు గుప్పల గుండె వలిగి ఉలపోసాయి పలియాడి మేడల కళ్ళ తల్లిదండ్రి ఎరిగినేమి ఆడవిల్లాల్ని రారని కళ్ళ దూసేయమంటారైనా. ఓ భగవంత అయ్యాలిది ఆడవిల్ల మాకు మగ కుమారుడై జన్మించదు మాకు ఎంత ధైర్యం ఉండునమ్మా. మేము ఊళ్ళలేని సమయాన పాలివాళ్ళు భగవంతు వచ్చి రాజ్యాన్ని ఆక్రమించి పరిపాలన చేస్తుండ్రు బిడ్డ. ఓ బిడ్డ అల్లి రాని రాజులు వచ్చి ఆక్రమించుకొని రాజ్యం ఏలుతున్నారా. అమ్మో సుశీల దేవి, నాకు దీవనార్తి వెట్టి తోలవు వెళ్లిపోయేదాను. రాజ్యం ఏలుదనంటాది అల్లి రాని కదురా. అలి విద్యత తల్లితోటి తల్లితోటి సెలవు తీసుకొని వీర గజ్జమ చేత వడ్డి పగలసేన అల్లి రాని బయలుదేరారు. కత్తిరి వీధికి వచ్చిన వరకెల్లా దూసరి రాజు కత్తిరి వీధై ఉన్నారు. దూసరి రాజు రారా, నేను అదనహాడి విల్లను మీకు మాత్రము మొల మీద మొలతారం ఉన్నది, అటువంటి మూతి మీద మీసం ఉన్నది. మరి అటువంటి కనికనే మీరు పారిపోయేది లేదు, నాతోటి యుద్ధం ఏమల్లాది. తలుచుకోర భారుడా తల్లిదండ్రులు
వేలు ఓహలి రాని రామ రామ అంటికి రెప్ప పాడురా రామ రామ భజనగా పాడువు తల్లి ఓహల్లి రాని రామ రామ సీతారామ రామ రామ పాలన రాజన రామ వరవరాజు ఏలినట్టు శ్రీరాముడు ఏలినట్టు ఏ యాదిరాజు ఏలినట్టు రాజ పరిపాలన యజమన్నారు మరి శుభదినము లోపల లగ్నము అటువంటి అనికిరేమి లగ్న ముహూర్తములైనా అల్లి రాని పట్టాభిషేకం కట్టుకుని రాజ్య పరిపాలన చేత పట్టిరాలి ఓ చెల్లెల అప్పగడసేన నేనేమో రాజును నువ్వేమో ప్రతానివి ఇద్దరు కలిసి రాజ వేలుతున్నాదమ్మో అల్లి రాని యజ వేలుతున్నాదేమి అల్లి రాని మరి ప్యాదుల్ని ఎట్లా బ్రతకాలే ఉన్నోళ్ళ తాన తీసి ప్యాదుల్లోకి పెట్టాలేనా ఈ ఉల్లె కాపులు కర్ణాలు కోమర్లు బ్రాహ్మణులు ఎంతమంది అంతమందిని విలువాలి చెల్లే తొందరగా వెళ్లిపోయి మంత్రులారే కచ్చూరి మీదకి విలువండి అటువంటి బాలాపరణ సేననైనా బాలాలి రాని ఎప్పుడైతే చెప్పిందో మంత్రుడు కొందరిని ఎవరు పెట్టుకొని ఊరు ఊరు తిరిగా వాటే రామరామ అయ్యో ఊరులోన తిరిగా వాటే రామరామ అయ్యో రండయ్యా రాజురారా రైతులారా ఓటమ ప్రజలని కనుకనేమి రండయ్య రైతులారా రాని యువరాని అయినా రాని పిలుస్తుందన్నారే మరి ఎవరు రమ్మన్నారు అయ్యో అటువంటి అల్లి రాని రమ్మన్నది కొత్త కొత్త రాని యువరాని అల్లి రాని రమ్మన్నదయ్యా మంచిది నేను వస్తున్నా అమ్మా నా పేరేమిటవా నా పేరు కోమటి పోల్చొట్టి కోమటి పోల్చొట్టి తొందరగా రమ్మన్నది రాని అమ్మో తొందరగా రమ్మన్నదా కాపులు కరణాలు వారి బయలుదేరే కాపులు కరణాలు కోమట్లు బ్రాహ్మణులు వారి పోతున్నారా కోమట్లు బ్రాహ్మణులు నమస్తే పేరేమిటి లండన్ మహారాణి నా పేరు కాపు మల్లారెడ్డి అంటారు కాపు మల్లారెడ్డి నీకు ఎన్ని ఎకరాల జాగున్నది నాకు 5 ఎకరాలు ఉందమ్మా ఎన్ని నాగళ్ళు కడతావు నేను 2 నాగళ్ళు కడతా సంవత్సరానికి నీకు ఆదాయం ఎంత ఉన్నది నాకు 2000 ఉన్నదమ్మా అయ్యా కాపు మల్లారెడ్డి రోజుకు 5 వరహాల చొప్పున నువ్వు ఈ అల్లిరానికి కచ్చరి మీద ఎల్లించాలి నీకు కన్యకరాల జాగున్నది 2 నాగళ్ళ పశువులున్నాయి నువ్వు ఇంత పంట పండిస్తున్నావు కదా రోజుకి 5 వరహాలు కచ్చరి మీద ఎల్లించాలి గరీబులకు నేను మంచిది సరే నీ పేరేమిటి కోమటి పోలిశెట్టి నీకు రోజుకి ఆదాయం ఎంత ఉన్నది నాకు రోజుకు 3000 ఇన్కమ్ వస్తుందమ్మా అయ్యా కోమటి పోలిశెట్టి ఎద్దునేమో సాధు అని రాదు కోమటినేమో ప్యాదోడని రాదు ఎంత ప్యాద కోమటికైనా కోడిగుడ్డ ఎంత బంగారం ఉంటది అయ్యో ఇక నిన్ను నమ్మరాదు కోమటి పోలిశెట్టి ఎంతమంది నెత్తులు కొట్టినవో నీ తక్కడా నీ తరాజు ఎంత దోపిడున్నదో కోమటి పోలిశెట్టి రోజుకు 10 వరహాల చొప్పున కచ్చూరి మీద నీవు చెల్లగట్టు పేదవారికి నేను వంచి పెడదు ఉన్న వాళ్ళ తన గుంజి లేని వాళ్లకు దానం మంచి పెట్టబట్టే అల్లి రానే నా పేరు
చేశారా? కరణము శేషాద్రి. కరణము శేషాద్రి. శేషాద్రి సంవత్సరానికి నీకు ఆదాయం ఎంత ఉన్నది? నాకు సంవత్సరానికి 1,000 రూపాయలు ఉందమ్మా ప్యాదోని. నేను రోజుకు 2 వరహాల చొప్పున కత్తురు మీద చల్లగట్టాలి. ఒకవేళ ఇట్లా చల్లగట్టారో నువ్వు వంగబెట్టి సట్టు బండలు ఎత్తుతావా? కత్తురి మీద కోదండము ఎక్కిస్తారా? శీరని కట్టాల గాదులు పెట్టుకోవాలి. ఆడోళ్ళేమో అడవిలో పోయి నాగళ్ళ దున్నారు, మొగళ్ళేమో వంటలై నేయవాలి. రామరామ అఖిల్లు నూకి సానుభూతల్లాలి మరి. ఆడోళ్ళేమో మోటలు కొట్టి నాగళ్ళ దున్నారు, మొగవాళ్ళేమో ఇంటికాడు అఖిల్లుకి సానుభూతల్లి వంటలు వేయాలి. మాట్లాడుతాది అల్లి రాజులారా, కరుణారా, మోమట్లు బ్రహ్మలు. ఆడోళ్ళు ఎంత మంది ఉన్నా వాళ్ళు ఊకినే ఉండాలి, ఇష్టం ఉంటే పనిచేయాలి, లేకపోతే లేదు. మీరు మగవాళ్ళు పొద్దున్నే చీర కట్టుకొని గాజులు పెట్టుకొని ఆకిలుకి సారుదల్లు వంటే అయ్యాలి. ఎట్లా బ్రతకాలి? ఇట్లయితే మేము మొగలం కదా, మూతిలో మీసం ఉన్నది, నాగలు తినట్లు ఇంటికాడు సాధుదాలు పట్టవుతారు సార్. ఇంటికాడుందని కాదు, ఒకవేళ నేను చెప్పినట్టు ఆకిల్లోకి సారుదల్లక వంట ఇట్లా చేయకపోతే మీ ప్రాణం వల్ల తీస్తారా? అస్తల శత్రువుల కథ గజ్జముల చేత ఖండ ఖండలు ఖండించి ఊరుని కాసి కంది ముక్కలకు విందు భోజనం పెడతా. ఇది తల పళ్ళు తీతారా? తీసుకెదరా దొరసాలి. ముందరిగా వెళ్ళిపోయి నేను చెప్పినట్టు ఏజెండ్రి దొరసాలి. ఏమైనా కానీ మా ప్రాణం చెప్పి నేను కోవిడ్ పొలి చెట్టుని వాడు కాపు మల్లారెడ్డి పోతాం, నువ్వు చెప్పిన విధంగా వర్తిస్తాం. అల్లిరాని బాలకు గడగడ గడగడ వరుగుతున్నారే అమ్మా. ఇవాళ పెళ్ళాల కూసులు పెట్టి మొగళ్ళ వంట వేసి పెట్టాలి. దీని తల్లిదండ్రికి వరమిత్ర దేవుడా, ఈయన గుళ్ళె వండు వయ్యీని బాబరవస దేవుడు. ఎంత మొండి అల్లి రాణిని ఓడి గర్తివి శంకరా. అల్లి రాణి చెప్పినట్టు ఏకపోతే పిడాత మా ప్రాణం తీస్తుందేమని మొగోళ్ళందరూ సీరేలు గట్టబట్టే రామరాము. అయ్యా ఆకిళ్ళకి సాను పేస్తున్నారా? ఇక వంటాలు ఎయ్యబట్టే చెయ్యబట్టే చీరలు కట్టవలసి వచ్చే. అయ్యో ఎలుసేటు అంటారమ్మా రామరాము, తలవల కాపులు కర్ణాలు గురుడు. అల్లి రాని పేరు మీద వల పోయే వంటిని చూడగా మగవాళ్ళు ఈ ప్రకారంగా వంటలు చేసి పెడుతుండ్రు. ఊళ్ళోళ్ళందరూ మనిషికి 5, 7, 8, 9, 10 వరాల చొప్పున రోజు కచ్చరి మీద చల్లగడుతుండ్రు. మరి ఉన్న వాళ్ళంటే రోజున చల్లగట్టి లేనోడి ఆడికెళ్ళి తెచ్చేయాలి. వరాలు ముఖ్యాలు చల్లగట్టలేక ఆడిదాన్ని రీతి పరిగెజలేక ఇక పెన్న పిల్లలు వదిలిపెట్టి ఊరు వదిలిపెట్టి మగవాళ్ళు ఓడింపడుతున్నారమ్మో. రాజముల మన్ను దేశముల మన్ను అయ్యో అయ్యా, వీళ్ళ తల్లిదండ్రికి ఉరమిచ్చిన దేవుడా ఓ దేవుడు, మా కోసం నీకు ముట్టగదరా భగవంతుడా? ఊరి కాబులు కళ్యాణ గురుడా రామరామ, వాళ్ళు అడవి దారి బట్టి అడవి పోతున్నారా? ఒకవేళ చెల్లగట్టకపోతే చేస్తారు.
పక్క తిని రెక్కలు లేకుండా ఈరువారి దెబ్బలు కొట్టి వంగబెట్టి సట్టు బండలు ఎత్తుతున్నది. మరి రోజు రకము కాపుల కర్ణాలందరూ చల్లగడుతున్నారు కదా, ఇయాలకి 2 రోజులు ఆ కోమటి పోలిశెట్టి రోజుకు 10 వారు ఆరు చొప్పున కచ్చురి మీద చల్లగట్టమన్నా కోమటి పోలిశెట్టిని తొందరగా పట్టుకురా పోండి. అటువంటి సేనాది బదులే బాల బాల సేన కనుక నీ వెళ్ళిన వారాలు అటువంటి బాల అల్లిరాని తొందరగా జాగ్రత్త తాళాలు పెట్టాడు. మిగిలిన కనుక మేము మమ్మల్ని పిడి గుత్తులు గుద్దుకుంటూ తీసుకురమని తొలగిన చక్కెర ఉన్నది. కోడి గుడ్లు ఉన్నాయి, నీరు ఇక్కడ వీపుతుండలు ఉన్నాయి. బెల్లముద్దలు కావు, వీపుతుండలు కావు, నీరు ఇక్కడ కాయలు కావురా. నీ చదువు నువ్వే ఉన్నట్టు నీరు చిక్కుడు కాయాలంటే మా కోమట్ల భాషలో చిక్కుడు కాయాలంటే చేపలు చేపలు వీపుతుండలంటే కోడి గుడ్లు. మరి సన్నమిళ్ళంటే ఏంటిది? సన్నమిళ్ళంటే అవే శీషలు. శీషలు అంటే శీషలు దుకాణం గిరాకోసం అన్ని అమ్ముతున్నావు. అయ్యో తిరుపతి గారంటే ఏంటి అయ్యా? మరి తిరుపతి గారంటే బోటి బోటి. అయ్యో మీరు కోమట్లేమో కదా అయ్యా? అంటే దుకాణం కదా ఇది. అయ్యో కోమటి పల్లి శెట్టి, అటువంటి మంత్రులు కలిగిన జాగ్రత్త మిగిలిన పిడి గుద్దులు గుద్దుకుంట కలిగిన మీ అల్లి రాలి దగ్గర దొరసాని దండములు దొరసాని తీసుకొచ్చిన కోమటి సావుకారిని. అమ్మా అల్లిరాణి మరి తీయా తీస్తుండగా గుడ్డైనా గది కూచుళ్ళు తినాలంటే గట్లైన దాలయమ్మా. పలువరాలు చల్లగట్టాలంటే నా ఇల్లు ముంగిలే ఉంటుందమ్మా. రోజుకు 10 వరాలు చల్లగట్టలేనని వేడుకుంటారు. ముఖం చూసేది కాదని వంగబెట్టి కచ్చరి మీద సట్టు బండలెత్తిరాది అల్లిరాను. సట్టు బండలెత్తిరాది అల్లిరాను. మరి నీవు వరాలు చెల్లగట్టలందుకు నీ తప్పుకుని కఠినంగా శిక్షించరని వంగబెట్టి సట్టు బండలెత్తి 3 గడియల నుంచి ఎల్ల కొట్టినారు. ఈ మదనపురి పట్నం మీద దుమ్ము వయ్యం అన్ను వయ్య ఈ ఉల్లి నేను ఉండలేనన్నాడు కోమటయ్యా. భార్య పిల్లలకు వాసి అడిగిన వడ్డడమ్మో అద్దాన పడి తను పోతున్నారా మండేటి మంటాలు ఆ మంట కనపడుతుంది. కడుపులా బాధ నిల్వది ఇక ఎవరికయ్యో కనిపిస్తాయి పడతాయి ముందుగా తెల్వబోదుగా ఇక ఎవరికయ్యా ఎవరికది ఎంతలున్నదో చెలేసిన పత్రమూల బందేరు దొడ్లకెళ్ళి వదిలిపెట్టిన పసురమూల గడగడగడ వనుక్కుంటూ మధురాపురి నగరం వదిలిపెట్టి కోమటయ్యా ఏడుపొద్దులేడు మాపులైంది కడుపు కన్నము కంటికి నిద్ర లేదు మట్టికి సుఖం లేదు అడవిల కోరెన్న వారెన్న పొదలల్లా దాసుకున్నాడు. కోమటయ్య మర్యాదిట్లున్నది పూర్వకాలము అడిగడిగినవి బ్రాహ్మణుల ఆవులు దొంగలు అపహరించకపోయినప్పుడు
బ్రాహ్మణులు వచ్చి అర్జునుడికి మొర పెట్టుకున్నారట, దొంగలు కొట్టడానికి బాణము దేవడానికి ధర్మరాజింటికి వెళ్లిపోయిండు అర్జునుడు. మా అన్న వదిలే ఉన్న మందిరముల వెనుక ముందు చూడకుంటే కాలు పెట్టినందుకు నా కాలాపగర్భం చుట్టుకున్నాడమ్మా. 12 ఏళ్ళు తీర్థయాత్రలు తిరిగి వస్తే వాళ్ళ ఇంట్లో పాదం పెట్టిన దోషము తొలగిపోతుందాట. బావయ్యకు కృష్ణుణ్ణి విలుసుకొని తీర్థయాత్రలకు అర్జునుడు బయలుదేరే. బావ మాధవా నా ప్రార్థన లాలించువేగ, బావ మాధవా భావ మాధవా. గోపాల కృష్ణుడు గోవింద మాధవుడు మాధవ మధుసూదన కృష్ణుడు కలిగిన విజయ వచ్చినాడు. ఏమో అర్జున నీవే అర్జునయ్యో, నన్నేమో రమ్మని పిలిచిన వెళ్ళుకురా నీవే అర్జునయ్యా. ధర్మరాజు వదిలి ద్రౌపదే ఉన్న మంత్రిములు నేను కాలు వెట్టినందుకు నా కర్మ చుట్టుకున్నది బావా. ఈ పాపము ఎట్లయితే పరిహారం అవుతుందని ఆలోచన చేసేట వరకెల్లా బాలకృష్ణుడు చెప్పినట్టు 12 ఏళ్ళు తీర్థయాత్రలు తిరగాలి. బావా కృష్ణయ్య మనం ఇద్దరు ముగ్గురు సోదరి ఓదాలి బావా. బావ శ్రీకృష్ణుడు భోమర్ది అర్జునుడు, బావ భామర్దులు వారు బయలుదేరారు. అటువంటి భోమర్ది అర్జునుడిని వెంబడి పెట్టుకొని గోపాలకృష్ణుడు గోపికలోరుడైన ఇక అడివి దారి వట్టిరి రామోయి రామా. పుణ్యము తీర్థాలు తిరిగి వెళ్ళినారు. అడవులెళ్ళే పొడవులెళ్ళి రామోయి రామా. బాబా బామ్మర్దిని కలిసి గడిగినవి అరే పల్లె వదిలిపెట్టి అరివి దారి పట్టినారు. వద్దులెళ్ళే మద్దులెళ్ళి వారలేమి మద్దులు వారెళ్ళు దాటి వెళ్ళిపోతారు. మధురాపురి పట్టం పొలిమెల్లకి వెళ్ళి వస్తూ ఉన్నారు. మధురాపురి పట్టం పొలిమెల్లకి వెళ్ళి ఎప్పుడైతే వస్తున్నారో అర్జునుడు శ్రీకృష్ణుడు కలిసి వచ్చి తొవ్వలోపల కోబడి పోలు చెట్టి ఓరెంద మారెంద పొదల తల దాసుకున్నాడట. బావా బావా కృష్ణ గా పొదలోపల పొదలోన ఏమి ఉంది ఓ బావా. అయ్యవా దారవా ఏమున్నదో బావా. శ్రీకృష్ణ మొదల ఎంతో దయ్యమో దానమో ఉన్నట్టున్నదనుకున్నారు. శ్రీకృష్ణుడు చూసి ఓరి మానవ బయటికి వెళ్ళమన్నాడు. అయ్యా మీరెవరు మరి కొరన మారంద పొదల కూర్చున్నవి ఏమి ఆపాతి కలిగే మానవుడా. కష్టమే వచ్చేది రా మానవుడు. మూడు గడియలు కోరిన మానంద పనుల కూర్చున్నావు భయపడుచున్నావు చెల్లేసిన పశురము రీతి వరుకుతున్నావు. ఆపతి ఏమిటి సంపతి ఏమిటనగా వచ్చే అల్లిరాని వచ్చే. ఎవరు వచ్చింది వచ్చే అల్లిరాని? అల్లి అల్లిరాని అంటే ఏమిటయ్యా? అల్లిరాని అంటే ఎక్కడ? మా దేడికి దగ్గర మధురాపురి పట్నం ఉన్నదయ్యా. అయ్యా అరి వాళ్ళ అల్లిరాని రాజ్యం ఏలుతుంది గురుడు. పురుషుల బాలిడ పెరుగు 90 పుట్టింది గరుడని ఎంతో మందిని కొట్టింది అల్లి. అల్లి అల్లి వెట్ట బాధల కేగలేక వస్తున్న అయితే పొలిచెట్టి అల్లి రాలి అనగా అడ్డ బట్టగట్టి ఆడిది కనుక దేవి ఎందరినో రారాజు కొడుతున్నారు. తూర్పు రాజు ఉంటే దృశ్య పుట్టింది పరమటి రాజు పట్టి వధించ పుట్టిందైనా ఆడి దాని భయానికి ఇంత ఆపది పడుతున్నావు నీవే. ఓ కోమటి పొలిచెట్టు అతను ఆడి దాని గురించి కనుక దేవి మధురాపురి పట్టములకి వెళ్ళి వచ్చి కనుక
చూడుచున్నవైనా శ్రీకృష్ణ ఇవాళ అల్లిరాలట మహా సౌందర్యవంతురాలట ధైర్యవంతురాలట అల్లిరాని చూడాలి గడియ నేను ఉండలేను అల్లిరాన్ని చూపి చూపియవా అల్లిరాని అంటే అది ఎట్లుంటదో అల్లకు చూపి బావా గోపాలా ఆడిది అల్లి రాదంటే ఎట్లుండదో నా కళ్ళతోటి నేను చూస్తా అల్లి రాదంటే పేరే ఇంత బాగుండదు ఇంకా ఆడిదంత బాగుండదో బావా అల్లి రాని చూడండి అర గడియ నేను బ్రతకలేను బాబయ్యా బావమర్ది గారు చూరా అల్లి రాని పేరు వింటేనే ఇంత బాగుంది ఇంకా ఆడిదంత బాగుండదు అంటవా అల్లిరాని చూడాలంటే కచ్చరి మీద పోతే మమ్మలు కూడా బ్రతకని అది ఎటువంటి అల్లిరాని అడవులకు వచ్చేటట్టు చేస్తారనుకున్నాడు శ్రీకృష్ణుడే ఐదేళ్ళ అస్తమైన నింపినాడు గోవిందుడు ఐదేళ్ళ అస్తమ నింపి అడవి లోపల ఎక్కలేని మన మృగాలు తయారు చేసే మక్కతుల్ల సేని వేస్త రక్కెల బాలైతుంది శ్యామ సేనులంటే అలిగితే శివుల బాలైతున్నాయి మగవాళ్ళు ఊళ్ళే లేకపోయి ఇక సేన్లు కావాలి ఆడవాళ్ళు గురుడా అయ్యా ఇక ఆడవాళ్ళు సేన్ల కావాలన్న కాపులు కరణాలు దూసిరి కాంతలు కాతలే చేతి గాజులు పెట్టే దిక్కులు కులం సర్వ లేని సైతాని కులం మేము లాగాన్ని దూరుతున్నాము కోట కబృగాలు పంటల చేల పైరు పైరు పాడు చేస్తున్నాయి మరి ఇటువంటి మృగాలు కొట్టాలంటే మా వల్ల కాదు మీరు వెళ్ళిపోయి కనుక నేను దొరసాని అల్లి దానికి మొర పెట్టుకుంటే మృగ సంహారణ చేస్తుంది మీరైనా చెప్పరయ్యా ఎలారు ఆ మృగాలు కొట్టుతా కూరామరాము బయలుదేరారు అని వాళ్ళంత బయలు వెళ్ళి మధురాపురి పట్టణము చిన్నగా మెల్లగా వారి దారం సరే చిన్నగా మెల్లగా మక్కదోలంట వేస్తే నక్కలు వేసి బాయే మక్కదోళ్ళంట వేస్తే ఏమి చేతు అల్లి రాణి ఊళ్ళే ఉందుమా ఏమి చేతు అల్లి రాణి శామసేన అంట వేస్తే శివాలు బుక్కి పాడే శామసేన అంట వేస్తే కోమారాలి రాడనేవి కోటి పంటలు పండియ మావంతు వన మృగాలని పోంచేసి పోతున్నాయి ఊళ్ళే ఉందమా వెళ్ళిపోదుమా అల్లి రాని అమ్మా చూసాయి పండని పంటలకు పన్నులట్ల కడదు అమ్మా ఈ ఊళ్ళో ఉండే వదలు వేరే ఊరికి మేము వెళ్ళిపోతామంటారు చిన్నలు పెద్దలు సింహాసనాలు కట్టారే కాబట్టి అమ్మాయిల వదలడు బొర్రన్న సౌకర్యాలు వచ్చినారు అడవిలో పోలా మన మృగాలు ఎక్కువని బాధకు భరించలేకవచ్చు మీరు ఈ ఊరు వరది వెళ్ళిపోయేది లేదు బిడ్డలారా నేను వేట మార్గం వెళ్ళిపోయి అడవి లోపల ఉన్న వన మృగాలన్నింట్లో వెళ్ళగొట్టొస్తున్నాను తల్లి రాని ఈ సంవత్సరం పంటలు పండలేదు కదా ఈ సంవత్సరం పండని పంటలకు మీరు పండగట్టేది లేదు అవసరం ఏమి లేదు ఇక మీకు ఏం భయం లేదు వెళ్ళిపోమ్మని వాళ్ళని వెళ్ళగొట్టి రాని దాసి పగడసేన తొందరగా అటువంటి మాత్రం గుర్రాలు తీసుకుని వచ్చి కళ్యాణి వెట్టి మాత్రం రథం అంటే కట్టి వెళ్ళిపోదాని దండు సైన్యాన్ని తీసుకుని వేట మార్గం నువ్వు ఎప్పలేంత నేను చేయనంత మూడు కళ్యాణి రథం ఇక్కడనే ఉన్నది గుర్రాలు తెచ్చినా వెనుక కట్టాలన్నా కళ్యం ముందట పెట్టాలి చీమొద్దు ఉండా గుర్రాన్ని కళ్యం వెనుక పెడతారు ముందర మూతుకుంటది నాకు తెలియదు దొరసాని మనం ఇప్పుడు అయితే అడవిలో పోతున్నాం ఇగో నేను ఒక సంచిలో రొట్టెలు వేసుకొచ్చుకుంటున్నా దొరసాని రొట్టెలు రొట్టెలు పెట్టుకే ఆకలి అవుతుంది నేను కత్తి పడతా ఆ మృగాలు సమానం చేస్తుంటే ఆకలి అవుతుంది
చేత రొట్టెలు తింటూనే ఉంటా, చేత కొడుతూనే ఉంటా. దొరసాని ఇంకేమేమి తీసుకున్నావే? ఇంకేమేమి తీసుకున్నా? సూది దారం తీసుకున్నా దొరసాని. మొత్తం సూదారం ఏమిటి? సూదారమా? ఇగో నేను కొడుతుంటే ఇక్కడ నేను వేసుకునేది ఫిట్ పాయింట్ లేదు మన ఇక్కడ అదాడతారు చూడు, క్రికెట్ ఆడినట్టు నేను పాయింట్ వేసుకున్నా. నేను అక్కడ కొడుతుంటే ఇక్కడ వాలిపోతుంది, ఇటు కొడుతూనే ఉంటా, అటు కొడుతూనే ఉంటా. మొత్తం ఉండ కదా నచ్చి పర్యాటవండి అల్లి రాని ఏమంటదమ్మా వెంటనే దండు సైన్యాన్ని ఇక తయారు చేసేనా అల్లి రాను. అటువంటి గనికరేమి ఎడమ సంకల ఎండు కుత్తల బల్లెము, గుడి సంకల పగిడి కుచ్చ బల్లెము, డాల్ బల్లెము వాళ్ళు చేత వడ్డీ. వెంటనే అల్లి రాని గనికరేమి దండు సైన్యాన్ని పురుకొలిపి 12,000,000 దండు సైన్యాన్ని తయారు చేసి రాదు. దస్తి ఉండలు బట్టి దండు సైన్య నాలుబల్లం బట్టి డౌకర గారు కొట్టి నడువులు పెంచి కట్టిరి ఇలా డప్పులు కొట్టిరి. ఇప్పుడు మీరు వింటున్న ఒగ్గు కథ అల్లిరాని ఒగ్గు కథ. ప్రధాన కథకులు చుక్క సత్తయ్య గారి ప్రేషిష్యుడు ఒగ్గు బాలసిద్ధుడు. మా రాబో ఒగ్గు కథలు కిరుగురం ఒగ్గు కథ, లక్కగురం ఒగ్గు కథ, సన్యాసమ ఒగ్గు కథ, సమ్మక సారక ఒగ్గు కథ, లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ. కథకులు చుక్క సత్తయ్య గారి ప్రేషిష్యుడు ఒగ్గు బాలసిద్ధుడు. నిర్వహణ గనూరే యాదగిరిరావు. మొదటి భాగము సమాప్తం.